సుప్రీంకోర్టు చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ఈ మధ్యన గొప్ప విశేషం ఇది ఎందుకు వేగంగా విచారించరు ఎందుకు ఈడీసీబీఐ కేసుల్లో లేట్లు పడుతున్నాయి ఈ ఛార్జ్షీట్లు ఎందుకు పడట్లేదు అంత చాలా మంచి ఆలోచన మంచి ప్రశ్నలు మంచి అంశం అవన్నీ కేసులు విచారణలో ఉంటుంది కోర్టుల్లోనే అన్నటువంటిది కూడా ఇక్కడ కాన్సెప్ట్ అయితే ఇక్కడ అన్నిటికంటే ముందు సరే అవి ఇన్వెస్టిగేట్ చేయడానికి బోల్డ్ అంత టైం కావాలా ఎందుకు ఎలాగా ఏంటి అనేటువంటిది ప్రభుత్వాలు పవర్లో ఉన్నప్పుడు ఆ వ్యవస్థల్ని వాడి పెడుతూ ఉంటారు తర్వాత పోతూ ఉంటుంటాయి లేదు తమకి నచ్చలేదు అనుకుంటే శిక్ష పడేలాగా వ్యవహారాలు నడుపుతూ ఉంటుంటాయి ఇదంతా కొండ మీద గోల ఏంటంటే అదేదో రహస్యం అన్నటువంటి తరహాలో ప్రచారం అయితే అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది ఇక్కడే ఏంటి అంటే ఈ బ్యాంకులకి వాళ్ళు ఇవాళ ఈ దేశంలో నయాధనవంతులలో అత్యధికులు నయాధనవంతులలో అత్యధికులు సక్రమ మార్గంలో వచ్చిన వాళ్ళు కాదు అక్రమ మార్గంలో వచ్చినోళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో ఓ పరిశ్రమ పెడతామంటూ ఓ పర్మిషన్ తీసుకోవడం భూమికి కేటాయింపు చేసుకోవడం అది తీసుకెళ్ళి బ్యాంకులో లోన్లు పెట్టుకోవడం బ్యాంకు ఆ స్థలాన్ని అంటే ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిందో లేదో ప్రభుత్వం ఫ్రీగా కాదు అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇస్తుంది దాని ఆధారంగా వేల కోట్ల రూపాయలు ఇచ్చేయడం ఆ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసుకోడు ఇది రాజకీయాల కోసం ఎలక్షన్ల కోసం పార్టీల కోసం ఖర్చు పెట్టేసుకోవడం లగ్జూరియస్ లైఫ్ పోతున్నది జనం సొమ్ము పోతున్నది భూమి ఇది దుర్మార్గం బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టినోళ్ల లెక్కల కిందన కనీసం బయటికి కూడా ఎక్స్పోజ్ కానీ లేదా తర్వాత కాలంలో కొన్ని ఇప్పుడు రికవరీ సిస్టమ్స్ అయ్యో పెట్టారు కొత్త చట్టాలు తేవడం వల్ల బినామీ ఆస్తులే కానీ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళ జాబితాను తీసుకుని వాళ్ళందరి ఆస్తులు స్తంభింప చేయమని కోర్టులు ఆదేశిస్తే నాట్ ఓన్లీ ఆస్తులు స్తంభింప చేయడం క్రిమినల్ కేసుల కింద పెట్టే వాళ్ళందరిని అరెస్ట్ చేపిస్తే తప్పించి వ్యవస్థ బాగుపడదు ఎందుకంటే క్రియాశీల పాత్ర కోర్టులు పోషిస్తున్నటువంటి సందులో ఎవరన్నా ప్రయోజన వ్యాజ్యం అలా వేస్తే అని ఎందుకంటే చట్టాలు మేము చేయమంటే చట్టం ఏంటి ఇక్కడ దుర్మార్గం ఇక్కడ చట్టాలని అమలు చేయరు అక్కడ బ్యాంకు ఇప్పుడేదో ఇప్పుడు ఏదో వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అసలు ఇవాటికి కూడా మన కళ్ళెదురుగుండానే కనబడుతున్నటువంటి మహానుభావులు కోట్ల కోట్లతో బతికేస్తూ ఉన్నారు దర్జాగా బ్రతికేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు తింటున్నది మన సొమ్ము వాళ్ళు తింటున్నటువంటి వాళ్ళకున్నటువంటి ఆస్తులు మన సొమ్ము ఎగ్గొట్టింది మనకి మనం బ్యాంకుల్లో పెట్టినటువంటి సొమ్ము రాజకీయంగా వాళ్ళు పలుకుబడి నడుస్తున్నది మనందరి సొమ్ములతో అలాంటి వాళ్ళ మీదన యాక్షన్ తీసుకుగలితే ఈ దేశంలో రాజకీయ దరిద్రం తగ్గుతుంది ఎందుకంటే అట్లాంటి దరిద్ర పనులు దొంగ పనులతో పవర్లోకి వచ్చినటువంటి వాడు అదే విధమైనటువంటి దొంగ పనుల్ని సమర్థించుకుంటూ ఎదుటోళ్ళని దొంగలు దొంగలు అంటూ బ్రతికేస్తూ ఉంటాడు కాబట్టి బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన దొంగల్ని కనుక పట్టి శిక్షిస్తే వాళ్ళని రోడ్డుకి లాగగలిగితే ఒరే అనిల అంబానీ అంబానీల కొడుకు ఆస్తులే మొత్తం లాక్కున్నారే నా నలభై ఐదు వేల కోట్ల రూపాయల దాకా ఈ నయాధనవంతులు ధనవంతులు ఎట్టబతికేస్తున్నారు ఇదే అర్థం కానటువంటి పరిస్థితి భారతదేశంలో